ఛానల్ సుని మినీ వరల్డ్. ఈరోజు వీడియోలో మీకు నేను మా పోర్ట్లాండ్ సిటీ ఫాల్కనర్స్ చూపిద్దాం అనుకున్నానండి. దూరంగా అయితే వెళ్ళటం లేదు కిడ్స్తో రిస్క్ తీసుకోవడం ఎందుకని. సో మాకు దగ్గరలో ఉన్న ఫాల్కనర్సే మేము చూడడానికి వెళ్తున్నాం. మా సిటీ ఫాల్కనర్స్ ఎలా ఉన్నాయో ఈరోజు మీరు కూడా చూసేయండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫాల్కనర్స్ చూడడం కోసం. ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకైతే ఐడియా లేదండి ఆ ప్లేస్ పేరు, బట్ దగ్గరలోనే అని చెప్పారు. మా ఇంటికి 15 మైల్స్ దూరం అంట. 2 అవర్స్లో రిటర్న్ అయిపోదాం అన్నట్టుగా వెళ్ళాము. యాక్చువల్గా మార్చ్ నుంచి మా కిడ్స్ని బయటకైతే మేము తీసుకొని రాలేదండి. ఇదే ఫస్ట్ టైం వాళ్ళు రావటం మార్చ్ తర్వాత. సో వెదర్ అయితే మార్నింగ్ అంతా సన్నీగానే ఉంది. సన్నీగా ఉంది కదా అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ లంచ్ చేసి. సో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యే టైంకి ఇలా వెదర్ అంతా కూడా చల్లగా అయిపోయింది. బట్ స్టార్ట్ అయ్యాం కదా అని అయితే మేము ఇంకా బయలుదేరిపోయాము. చూడాలి ఫాల్కనర్స్ స్టార్ట్ అయ్యాయో లేదో. మా అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ట్రీస్ అన్నీ కూడా కంప్లీట్గా ఫాల్కనర్స్ చేంజ్ అయిపోయి మొత్తం ఆకులన్నీ కూడా రాలిపోయాయి. మరి ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్లో ఎలా ఉంటుందో చూడాలి. సో మేము వెళ్తున్న దారిలోనే ఇక్కడ ఆరోగ్యం జూ కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా బోర్డు, ఆ బోర్డు ఆరోగ్యం జూ కోసమే. అండ్ మ్యూజియం కూడా ఉంటుంది ఇక్కడ ఆరోగ్యంది. అండ్ ఈ ప్లేస్ ఏనండి, ఇదే హయ్యత్ ఆర్బరీటమ్ అని ప్లేస్. ఇది 189 ఏకర్స్లో ఉంటుంది, ఫారెస్ట్ అంతా కూడా. మేమైతే స్టార్ట్ అయ్యాము. చూడాలి మరి ఫాల్కనర్స్ ఉన్నాయో లేదో అని. ఇదైతే లొకేటెడ్ ఇన్ వాషింగ్టన్ పార్క్ అండి. 1922లో ఓపెన్ చేశారంట ఇది. ఇక్కడైతే ఏదో పార్టీ జరుగుతుంది. ఇది వెస్ట్ హిల్స్ ఆఫ్ పోర్ట్లాండ్ ఆరిగన్ అనమాట. మా ఇంటి నుంచి అయితే 15 మైల్స్ ఇది. డౌన్ టౌన్కి అయితే 3 కిలోమీటర్స్. చూస్తున్నారు కదా, నేనైతే చూస్తున్నాను ఫాల్కనర్స్ ఉంటాయేమో అని, బట్ అసలు ఎక్కడ కూడా ఫాల్కనర్స్ అయితే లేవు. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి స్టార్ట్ అయ్యాయి. మేబీ ఈ ఇయర్ లేట్ ఏమో ఫాల్. చూడాలి. సో మేమైతే వెళ్తూ ఉన్నాము ఫాల్కనర్స్ కనిపిస్తాయేమో అని. అండ్ ఇదైతే రెడ్వుడ్ ట్రైల్స్ అంటండి. అండ్ 30 మినిట్ లూప్ ట్రైల్స్ అయితే ఉందంట ఈ ఫారెస్ట్లో. సో ఇక్కడ లార్చ్ అని చెప్పి కొన్ని ట్రీస్ ఇచ్చి బోర్డు ఇచ్చారు, ఆ ట్రీస్ కోసం రాశారనమాట. సో కిడ్స్తో అవి చదివిస్తున్నాము, వాళ్ళకు కొంచెం ఐడియా వస్తుందని. ఇక్కడ బ్యాంబూ ట్రీస్ ఉన్నాయండి, దానికోసం కూడా వాళ్ళు అక్కడ బోర్డు పెట్టారు. దానికోసం అది కూడా చదివిస్తున్నాము, జస్ట్ ఊరికే వాళ్ళకి తెలియడం కోసం. ఇక్కడైతే ఫాల్కనర్స్ ఏమీ లేవు, ఇంకా మేము రిటర్న్ అయిపోతాం. సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్లో అయితే ఎక్కువ ఫాల్కనర్స్ లేవు, ఎందుకంటే మ్యాపిల్ ట్రీస్ లేవంట. సో ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము, చూద్దాం అక్కడ ఫాల్కనర్స్ ఉంటాయేమో. యాక్చువల్గా మ్యాపిల్ ట్రీస్ ఉన్న చోట ఫాల్కనర్స్ చాలా బాగా వస్తాయంట. ఆ ట్రీస్ అయితే ఇప్పుడు మేము వెళ్ళిన చోట లేవు, ఇప్పుడు వేరే చోటుకు వెళ్తున్నాము. పిటాక్ మ్యాన్షన్, ఇది మ్యూజియం అండ్ పార్క్. హెన్రీ పిటాక్ అనే ఒక బిజినెస్ మ్యాన్ అండ్ జార్జియానా వాళ్ళ వైఫ్ వాళ్ళ కోసం 46 ఏకర్స్లో కట్టుకున్నారంట. 46 రూమ్స్ ఉంటాయి ఈ హౌస్లో అండ్ 4 ఫ్లోర్స్ ఉంటాయి. ప్రజెంట్ హౌస్ విజిటింగ్ అయితే క్లోజ్ చేశారు. జార్జియానా గారికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అంట. పోర్ట్లాండ్ని యాక్చువల్గా రోజ్ సిటీ అంటారు. ఎవ్రీ ఇయర్ రోజ్ ఫెస్టివల్స్ జరుగుతాయి ఇక్కడ. ఫస్ట్ జార్జియానా గారే రోజ్ ఫెస్టివల్ని స్టార్ట్ చేశారంట. పర్ ఇయర్ 80,000 మెంబర్స్ అయితే విజిట్ చేయడానికి వస్తారంట ఈ హౌస్ని. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ 1914లో కంప్లీట్ అయిందంట. ఈ మొత్తం ఫారెస్ట్ అంతా కూడా 189 ఏకర్స్లో ఉంటుందంట. టాప్ మోస్ట్ హిల్లో కట్టడం వల్ల మొత్తం పోర్ట్లాండ్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. బర్డ్స్ వాచింగ్కి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. హౌస్లో సెంట్రల్ వాక్యూమ్ సిస్టము, ఇంటర్ కామ్స్, ఇండైరెక్ట్ లైటింగ్స్ అండ్ ఎలివేటర్ అండ్ ఏ వాక్ ఇన్ రిఫ్రిజిరేటర్ ఉంటాయంటండి. అండ్ ఈ వ్యూ చాలా బాగుంటుంది, మొత్తం పోర్ట్లాండ్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది అన్నాను కదా. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటారు. అండ్ మౌంట్ హుడ్ అని ఒక మౌంటైన్ ఉంది, అది కూడా ఇక్కడ నుండి చూస్తే బాగా కనిపిస్తుంది. ఈసారి ఎప్పుడైనా మౌంట్ హుడ్ వెళ్తే మీతో షేర్ చేసుకుంటాను.
సో ఇది హెన్రీ పిటాక్ జార్జియానా పిక్చర్ అండి. ది హౌస్ ని గేట్ లాడ్జ్ అంటారంట. పెద్ద బిల్డింగ్ ముందు ఉంటుంది కదా, అంటే సెక్యూరిటీ గార్డ్ రూమ్ లాగా, గెస్ట్ హౌస్ లాగా అలా అనమాట. ఇది ఒక చిన్న హౌస్ అండ్ ఇక్కడ కూడా మాకు ఫాల్ కలర్స్ కనిపించలేదు. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము మా హస్బెండ్ ఆఫీస్ దగ్గరికి. ఆల్మోస్ట్ మేము డౌన్ టౌన్ వచ్చేసాము. మా హస్బెండ్ ఆఫీస్ ఆ దగ్గరలోనే, ఎలాగో వచ్చాం కదా. ఇంకా వాళ్ళ ఆఫీస్ దగ్గర ఫాల్ కలర్స్ ట్రీస్ ఉన్నాయంట కొన్ని. సో అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తున్నాము మా హస్బెండ్ ఆఫీస్కి. సో ఇదే మా హస్బెండ్ ఆఫీస్, ఇక్కడికైతే వచ్చాము. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్లోనే కొన్ని ఫాల్ కలర్స్ ట్రీస్ అయితే ఉన్నాయి. సో ఈ ఫాల్ కలర్స్ ట్రీస్ అన్నిటి దగ్గర కొన్ని పిక్స్ అయితే తీయించుకున్నాము. తీయించుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఫైనల్గా మా హస్బెండ్ ఆఫీస్ పార్కింగ్ ప్లేస్లో మేము ఫాల్ కలర్స్ చూసాము. ఇంకా ఫాల్ కలర్ లీవ్స్ని తీసుకొని సాంగ్స్ వింటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే కోల్డ్ కాఫీ చేసుకుంటున్నాను. నాకు ఈ కాఫీ అంటే చాలా ఇష్టం. నార్మల్గా మేము కాఫీస్ టీస్ తాగము, బట్ ఈ కోల్డ్ కాఫీ తాగి చాలా మంచి అవుతుంది. సో అందుకే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కోల్డ్ మిల్క్ 1 కప్ తీసుకున్నాను. బాయిల్డ్ మిల్క్ అయితే కాదండి, కోల్డ్ మిల్క్ మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అండ్ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ 2 స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను. అన్నీ కూడా మిక్సీలోకే డైరెక్ట్గా తీసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. నేను 3 ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. మీకు ఇంకా చల్లగా కావాలి అనుకుంటే ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కలిపి ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటున్నాను. నేనైతే 4 or 5 టైమ్స్ మిక్సీ చేసుకున్నానండి. ఎంత బాగా మిక్సీ చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది కాఫీది. ఫస్ట్ టైం మిక్సీ చేసుకుంటే ఇలా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2-3 టైమ్స్ అయితే నేను మిక్సీ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కలర్ కంప్లీట్గా చేంజ్ అయింది. కాఫీ టేస్ట్ నచ్చేవాళ్ళు మీరు ఇంకొక స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నా మిక్సీ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు కాఫీ కప్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నార్మల్గా నేను కోల్డ్ కాఫీ చేసుకునేటప్పుడు ఐస్ క్రీమ్ ఉంటే కంపల్సరీ 1 స్కూప్ ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటాను ఈ కోల్డ్ కాఫీకి. మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే గనక ఈ కాఫీ పైన 1 స్కూప్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఆ టేస్ట్. నార్మల్గా మేము కాఫీస్ టీస్ తాగము. నేనైతే కోల్డ్ కాఫీ ఫ్యాన్ అండి. నాకు ఈ కోల్డ్ కాఫీ అంటే చాలా ఇష్టం. తాగి చాలా మంచి అవుతుంది. షుగర్ ఉంటుంది కదా, సో రెగ్యులర్గా అయితే నేను తాగను అప్పుడప్పుడు. ఓకే, సో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఆ టేస్ట్ని, చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు తాగేసినాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోనీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.